ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ టెక్నాలజీ యుగంలో పిల్లల్ని పెంచేందుకు ఉత్తమమైన మార్గం ఏది? పిల్లలకు చదువు నేర్పించడంలో ట్రావెలింగ్ అనేది ఒక ఉత్తమమైన విధానమా? మీరు కేవలం పశువుల్ని మాత్రమే పెంచగలరు, మనిషిని పెంచలేరు. మానవాళి పట్ల ఘోరమైన నేరం ఏమిటంటే మీ పిల్లలు ఏమవ్వాలనే దాన్ని ముందే నిర్ణయించడం. నేను ఓ తల్లిని. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ టెక్నాలజీ యుగంలో పిల్లల్ని పెంచేందుకు ఉత్తమమైన మార్గం ఏమిటో నాకు తెలుసుకోవాలనుంది. నేను ఉద్యోగం చేస్తున్న తల్లిని కావడంతో మా అమ్మ నాతో గడిపినంత సమయం నేను నా పిల్లలతో గడపలేకున్నాను. ఉద్యోగం చేస్తున్న తల్లులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? మీరు మీ అమ్మగారు మిమ్మల్ని బాగా చూసుకున్నారు కదా? అవును, చూసుకున్నారు. మరి మీ పిల్లలకు ఆ భాగ్యం ఎందుకు దక్కకూడదు? మీరు దీన్ని పరిశీలించి చూడాలి. మీరు ఉద్యోగం చేయకూడదని నేను చెప్పట్లేదు, మీరు అది చెయ్యాలి. కానీ ఒక్కసారి పిల్లల్ని కన్నాక అదొక 20 ఏళ్ల ప్రాజెక్ట్. అది కూడా వాళ్ళు సక్రమంగా ఉంటేనే, లేదంటే అది జీవితకాల ప్రాజెక్ట్. కాబట్టి మనం ఇది అర్థం చేసుకోవాలి, మీరెంత సమయం వెచ్చిస్తున్నారు అనేది ముఖ్యం కాదు. మరీ ఎక్కువ సమయం గడిపితే వాళ్లకు మీ మీద విరక్తి వస్తుంది. మీరు వారితో ఎలా ఉంటున్నారనేది ముఖ్యం. నేను ఒక తల్లిని, నా పిల్లల్ని నేను పెంచాలనుకుంటున్నాను అని మీరు అన్నారు కదా. మీరు కేవలం పశువుల్ని మాత్రమే పెంచగలరు, మనిషిని మీరు పెంచలేరు. మీరు మనిషిని పెంచితే అతడు పశువు మాదిరి అవుతాడు, అతను లేదా ఆమె కూడా ఓ మందలా అవుతారు. పెంచకూడదు. వారికి పోషణ అందించి ఆపై వారు ఏ విధంగా వికసిస్తారో చూడాలి. కానీ పెంచుతున్నారు అని అనుకుంటే అర్థం వాళ్ళు ఏమవ్వాలో మీరు ముందే నిర్ణయించేశారు అని. ఎన్నడూ అలా చేయకూడదు, అది మానవాళి పట్ల చేస్తున్న నేరం. నేను చాలా పెద్ద పదం వాడుతున్నాను, మానవాళి పట్ల చాలా పెద్ద నేరం ఇది. మీ పిల్లలు ఏం కావాలో ముందే నిర్ణయించడం, వృత్తిపరంగానే కాదు అన్ని విధాలుగా. లేదు, పిల్లల్ని కనటంలోని మాధుర్యం ఏమిటంటే పోషణ అందించి ఆపై ఏమవుతారో చూడ్డం. బహుశా ముళ్ళ చెట్టు కావచ్చు లేదా గులాబీ మొక్క కావచ్చు. ముళ్ళ చెట్టులా కనిపిస్తూ ఉండొచ్చు, బహుశా రేపు గులాబీలు పూస్తాయేమో అందులో. మామిడి చెట్టు కావచ్చు, కొబ్బరి చెట్టు కావచ్చు, మనకు తెలీదు. అవును, మీరు పోషిస్తూ ప్రోత్సహిస్తూ ఇంకా ఎదురు చూస్తూ ఉండాలంతే. మీరు పెంచకూడదు, పెంచుతున్నారంటే ముందే గమ్యాన్ని నిర్ణయించినట్టే, అలా చేయకూడదు. నైతికత ఇంకా విలువల విషయంలో కూడానా లేదా కేవలం? చూడండి, మీ పిల్లలు లేదా మీరైనా సరే మీ నైతికత మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నారా లేక మీ మానవత్వం మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నారా? ఏది మంచి చెప్పండి. ఈ ప్రపంచంలో నశించిపోతుందేంటంటే అది మానవత్వం. నైతికత పేరుతో ప్రజలు అమానుషంగా మారుతున్నారు, అవునా? దానివల్ల ఏం లాభం? నైతికత కంటే మానవత్వమే సరైన దారి చూపిస్తుంది ఎప్పుడైనా సరే. నైతికత అంటే మనిషిలా నటించడానికి అదొక దొడ్డిదారి. కానీ మీరు ఆల్రెడీ మనిషి కదా, నటించాల్సిన అవసరమే ఉంది. అవును, పిల్లలకి చదువు నేర్పించడంలో ట్రావెలింగ్ ఒక ఉత్తమమైన విధానం అని మీరు భావిస్తారా? చూడండి, ఊరికే యథేచ్ఛగా ప్రయాణాలు చేయడం అనేది వాళ్ళకి పెద్దగా ఏమీ నేర్పించకపోవచ్చు. మరొకటి, ఏవైతే మీరు వాళ్ళు తెలుసుకోకూడదనుకుంటారో వాళ్లకవి పరిచయం కావచ్చు. ఎన్నో విషయాలకు బహిర్గతం అవుతారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు వాటిని మీరు అదుపులో పెట్టలేరు, అన్ని వేళలా అది మంచిది కాదు. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్లు ప్రచారం చేసినవి, వాటినే మనం కూడా అనుకరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్లు ఒక చిన్న ద్వీపంలో చిక్కుకుని ఉండేవారు. వాళ్లు ప్రయాణాలు చేయకపోతే వాళ్లకి నీలి ఆకాశం తప్ప ఇంకేమీ కనిపించేవి కావు కదా. సూర్యుడిని చూడాలన్నా వాళ్లు ఇండియాకు రావాల్సి వచ్చేది. అవును. సో దిస్ ట్రావెల్ ఇస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. దిస్ వాస్ సెడ్ బై సమ్ ఇంగ్లీష్ పీపుల్ బికాజ్ దే ట్రాప్డ్ ఇన్ అ స్మాల్ లిటిల్ ఐలాండ్. మీరు ద్వీపంలో ఉంటే ప్రయాణాలు చేయాలి, కానీ మీరు వేరే చోట ఉంటే అప్పుడు ద్వీపానికి వెళ్ళాలి సరదా కోసం. అదే కదా విషయం. నేను దీన్ని ఒక ప్రిస్క్రిప్షన్లా చెప్పను, అది మీరెలాంటి వ్యక్తి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ప్రయాణాల వల్ల పరిణితి చెందుతారు, కొందరికి ప్రయాణాల వల్ల నష్టం కలుగుతుంది. వ్యక్తిని బట్టి చూడాలి, అందరికీ ఒకే ప్రిస్క్రిప్షన్ పనిచేయదు. అయితే చాలామంది ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు, కనీసం కొంత సడలింపు వస్తుంది. వారు గీసి పెట్టుకున్న గిరుల నుండి, అంటే ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు వంటి గిరుల వాటి నుండి, కొత్త ప్రదేశాలు కొత్త మనుషులు ఖచ్చితంగా వారిలో కొంత సడలింపు తీసుకొస్తాయి, ఖచ్చితంగా.